వచ్చే 2024 ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు ఆ పార్టీ నేతలు కొందరు ప్రకటించారు. దీంతో ఇండియా కూటమిలో కొనసాగడం వృధాని ఆప్ తెగేసి చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు వివరణ ఇచ్చుకున్నారు. 7 సీట్లలోనూ పోటీ చేస్తామని తాము చెప్పలేదని ఆ పార్టీ నేత సందీప్ దీక్షిత్ శుక్రవారం నాడు తెలిపారు. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలతో సీట్ల పంపకంపై కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. మొత్తం 7 సీట్లలో పోటీ చేస్తామని తాము చెప్పలేదని 7 సీట్లకు సిద్ధం కావాలన్న మాటే చెప్పామని ఏ పార్టీ అయినా సరే పొత్తులు ఉన్నా లేకపోయినా పోటీకి సిద్ధం కావాల్సి ఉంటుందని కూటమిగా ఏర్పడితే ఏ సీటులో ఎవరు పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఏఐసీసీ కార్యాలయంలో ఢిల్లీ యూనిట్తో జరిపిన సమావేశంలో పార్టీని పటిష్టం చేయడమనే అంశంపైనే చర్చించామని తెలిపారు. కూటమి గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదని ఆప్ను విశ్వసించలేమనేదే తమ వాదనని వారి రాజకీయాల్లో అవినీతి అనేది ఉంది అని సందీప్ దీక్షిత్ వ్యాఖ్యానించారు. దీనికంటే ముందు కాంగ్రెస్ నేత అల్కా లంబా ఒక ప్రకటనలో ఢిల్లీలోని 7 సీట్లను కాంగ్రెస్ పోటీ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. దీనిపై ఆప్ మండిపడింది. కాంగ్రెస్ ఢిల్లీలోని అన్ని సీట్లకు పోటీ చేస్తే ఇండియా కూటమి అవసరం ఏముందని ప్రశ్నించింది. ఆ వెంటనే అల్కా లంబా మరోసారి స్పందించారు. పొత్తులు ఉంటాయి కానీ ఉండవని కానీ తాను మాట్లాడలే లేదని కావాలంటే నా సమాధానాలు మరోసారి వినండి అన్నారు. ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా స్పందిస్తూ పార్టీ స్థాయిలో సమావేశాలు జరిగినప్పుడు అనేక అంశాలు చర్చకు వస్తాయని అన్ని అంశాలను పబ్లిక్ ఫోరంలో మాట్లాడాల్సిన అవసరం లేదని తేలికగా తీసిపారేశారు.